భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైన తమను రాజకీయాలకు పనికిరారంటూ హేళన చేసిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మాలమహానాడు నాయకులు విరుచుకుపడ్డారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులను ఓటు బ్యాంక్గా వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 2019 ఎన్నికల్లో తమ సత్తా ఏంటో అధికార పార్టీకి చూపిస్తామని హెచ్చరించారు. నా పేరు గడ్డం వెంకట్రావు. నేను రాష్ట్ర మాలమహనాడు అన్నవర్ కిషోర్ గారి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మొన్న ఈ మధ్యకాలంలో చింతమనేని ప్రభాకర్ మా జాతిని దూషిస్తూ, మీకు రాజకీయాలు అవసరమా, రాజకీయాలు మాకు అవసరం, మీకెందుకు రాని చెప్పేసి మాట్లాడిన విధానం చూస్తుంటే, చింతమనేని ప్రభాకర్ రాజకీయాలు మాకు కాక నీకు అవసరం అంట చింతమనేని ప్రభాకర్, మాకున్న క్వాలిటీస్ చెబుతాను ఈయన చింతమనేని ప్రభాకర్. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయాలన్నప్పుడు ఉదయం ఆవు పాలు, సాయంత్రం బాదం పాలు తాగినటువంటి గాంధీ ఏమన్నా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాశాడా? లేకపోతే ఈ భారతదేశంలో టీ తాగటానికి 100 రూపాయల నోటుతో పొయ్యలిగించుకొని ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ ఏమన్నా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాశాడా? అంతేకాకుండా ఈ భారతదేశంలో అత్యున్నత కుటుంబంలో పుట్టినటువంటి, ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాశాడా? అంతేకాకుండా ఈ ప్రపంచంలోనూ అతిపెద్ద విగ్రహం పెట్టించుకుంటున్నటువంటి సర్దార్ పటేల్ ఏమన్నా ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశాడా? కాదు చింతమనేని ప్రభాకర్, ఊరికి దూరంగా ఉన్నటువంటి సిల్లులు పడిన పూరు గుడిసెలో ఉదయించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయటమే కాకుండా ఇతర మైనార్టీల కోసం, ఆడపడవచ్చుల అభ్యున్నతి కోసం ఈ భారతదేశం లౌకిక పునాదుల మీద నిలబడాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి వారసులుగా పుట్టినటువంటి మాకు రాజకీయాలు చేసే అర్హత లేదంటావా చింతమనేని ప్రభాకర్? నువ్వు ఒళ్ళు జాగ్రత్త. 2019 ఎలక్షన్లలో నా జాతి నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. కేవలం ఎస్సీలని ఓట్ బ్యాంక్ కానీ వాడుకుంటున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? మాలో ఉన్న కొంత బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతల్ని బలోపేతం చేయడానికి ఈ విధంగా మేము కృషి చేస్తున్నాం. రాను రాను కాలంలో మా జాతి కూడా ముందడుగు వేసి మేము కూడా ఒకరికి పదవులు ఇచ్చే స్థాయికి ఎదుగుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్, 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.